హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే గేట్ 2025 అన్నమాట. అంటే గేట్ అంటే గ్రాడ్యుయేట్ అప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్. ఎవరైతే బీటెక్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎంటెక్ చేయడానికి, పీజీ అయిన వాళ్ళు ఎస్పెషలీ ఫర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్లో పీజీ అయిన వాళ్ళు నెక్స్ట్ ఎంటెక్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఒక ఇంపార్టెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్సే గేట్, గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్. ఓకేనా? వన్స్ ఈ గేట్ ఎగ్జామ్ క్వాలిఫై అయిపోతే మనం ఎంటెక్ ఐఐటీస్ కానీ ఎన్ఐటీస్ కానీ మిగతా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడానికి ఇది ఒక పెద్ద ఎంట్రన్స్ ఎగ్జామ్ అన్నమాట. ఓకేనా? అలాంటి ఎగ్జాము గేట్ 2025 సంబంధించిన డీటెయిల్స్ ఈరోజు మనం డీప్గా డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? ఇది వెబ్సైట్ అన్నమాట, గేట్ 2025. ఈసారి ఈ గేట్ 2025 ఎవరు కండక్ట్ చేస్తారంటే ఐఐటి రూకీ అనమాట. ఎవ్రీ ఇయరు గేట్ ఎగ్జామ్ డిఫరెంట్ డిఫరెంట్ ఐఐటీస్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఈసారి ఎవరు కండక్ట్ చేయడం అంటే, అంటే నెక్స్ట్ ఇయర్ 2025లో ఐఐటి రూకీ వాళ్ళనమాట. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఒక స్క్రోల్ అవుతూ ఉంటుంది. డేట్స్ విషయము, ఇంపార్టెంట్ డేట్స్, నెక్స్ట్ మిగతా డేట్స్ అన్నీ కూడా ఉంది. ఒకసారి ఇదన్నీ కూడా చూద్దాం. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ బ్రౌచర్, ఇది క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది అన్నమాట. డౌన్లోడ్ ఆప్షన్లో ఫస్ట్ పోస్టర్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది పోస్టర్ అన్నమాట. ఇదన్నీ గేట్ 2025 టెస్ట్ పేపర్స్ ఏమేమి సబ్జెక్ట్ ఉంది అని ఒకసారి నీట్గా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటారు, టెక్నాలజీ సంబంధించిన అంటే బీటెక్ అయిన వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఇది టోటల్ ఓవరాల్ పోస్టర్ అని చెప్పచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎగ్జామినేషన్ డేట్ ఎప్పుడు ఉంటుందంటే ఫిబ్రవరి ఫస్ట్ సెకండ్ నెక్స్ట్ 15th 16th, ఈ డేట్స్ మధ్యలో ఈ ఎగ్జామ్ జరుగుతుంది మన ఎగ్జామినేషన్ డేట్స్ అనమాట. ఓకేనా? ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడంటే 24th, అంటే ఆగస్ట్ 24th 2024లో ఉంటుంది. క్లోజింగ్ డేట్ ఎప్పుడు ఉంటుంది అంటే 26th సెప్టెంబర్ 2024, అంటే ఈ మంత్ 24 నుంచి నెక్స్ట్ మంత్ 26 దాకా టైం ఉంటుంది. ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజు చూడండి, ఇక్కడ రెగ్యులర్ పీరియడ్ ఏమో 900, అంటే ఫీమేల్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకేమో 900 ఉంటుంది. అదర్ క్యాండిడేట్స్ అంటే బీసీ వాళ్ళు ఓసీ వాళ్ళకి ఏమో 1800 ఉంటుంది. ఓకేనా? ఇది ఎక్స్టెండెడ్ పీరియడ్ అంటే వన్స్ డేట్ క్లోజ్ అయిపోయింది అనుకోండి ఎక్స్ట్రా ఫీజు కట్టుకుని కూడా మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ఇది ఐఐటీస్, ఎన్ని ఐఐటీస్ ఉంది, ఎన్ని ఎన్ఐటీస్ ఉంది లిస్ట్ ఇచ్చారు. ఇది ఓవరాల్గా జస్ట్ బ్రీఫ్ మాత్రమే. వన్స్ అగైన్ వెబ్సైట్కి పోతాము. బ్రౌచర్ సంబంధించిన న్యూస్ అడ్వర్టైజ్మెంట్ కూడా ఉంటుంది ఇక్కడ హోమ్ పేజ్. ఇది నెక్స్ట్ గేట్ పేపర్స్ ఉంటే ప్రీవియస్ పేపర్స్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ ప్యాటర్న్స్ ఎలా ఉంటుంది, ఏమేమి విషయం ఒకసారి చూస్తే టోటల్ ఎగ్జామినేషన్ ఏమో 3 అవర్స్, టోటల్ ఎన్ని పేపర్స్ ఉందంటే 30 పేపర్స్ ఉంటుందంట. ఓకేనా? అన్ని ఎంసీక్యూస్ ఉంటుంది, మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్ ఉంటుంది, న్యూమరికల్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఇవన్నీ ఒకసారి చూసుకోండి. మార్కింగ్ స్కీమ్ ఎలా ఉంటుందంటే 1 మార్క్స్ ఉంది, 2 మార్క్స్ కూడా ఉందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ క్రైటీరియా, ఎలిజిబిలిటీ క్రైటీరియా, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి, అప్లికేషన్ ఫీజు, ఇవన్నీ కూడా ఇక్కడ చెక్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ డౌన్లోడ్లో వస్తే పోస్టర్ ఇన్ఫర్మేషన్, తర్వాత మీకు సంబంధించిన సబ్జెక్ట్ పేపర్లు కూడా ఇక్కడ మీకు ఉంటుందన్నమాట. ఓకేనా? ఏమేమి పేపర్ ఉంది, ప్లస్ వాళ్ళ సబ్జెక్ట్ ఏంటి, మోడల్ పేపర్స్ ఎలా ఉంటుంది, ప్రీవియస్ ఇయర్ పేపర్ ఎలా ఉంటుంది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? వన్స్ మీరు గేట్ క్వాలిఫై అయితే మీకు ఏమేమి ఆఫర్స్ ఉంది అని స్టెప్ బై స్టెప్ ఇచ్చారు. వన్స్ మీరు బీటెక్ అయ్యి ఉంటే ఎంటెక్ చేయడానికి, ఒకవేళ మీరు సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు అయితే మీరు కూడా ఎంటెక్, నెక్స్ట్ పిహెచ్డి కూడా పాసిబుల్ ఉందన్నమాట.
ఓకేనా, స్టైఫండ్ ఎలా ఉంటుంది, మంత్లీ ఎలా ఉంటుంది, ఫస్ట్ ఇయర్ ఎలా ఉంటుంది, సెకండ్ ఇయర్ ఎలా ఉంటుందని మిగతా డీటెయిల్స్ అన్నీ వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ ఇచ్చారన్నమాట. అది ఒకసారి కూడా నీట్గా చదవండి. ఓకేనా, ఇది ఓవరాల్గా డిస్కషన్ చేయడం అన్నమాట. 24వ తేదీ ఎప్పుడైతే ఈ గేట్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుందో ఆ రోజు ఈవినింగ్కి ఎలా అప్లై చేయాలా, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఫోటో సైజ్ ఎలా ఉండాలి, సిగ్నేచర్ సైజ్ ఎలా ఉండాలి, మిగతా డీటెయిల్స్ ఎలా ఉండాలి, 24వ తేదీ ఈవినింగ్ టోటల్గా అప్లోడ్ చేస్తాం. దాంతోపాటు మీకు ఎవరికైనా పేపర్స్ కావాలంటే మన వెబ్సైట్ ఉంటుంది, మీకు చూపిస్తాను, ఓపెన్ సైన్స్ క్లాస్ .in అన్నమాట. ఫస్ట్ చూడండి, ఇక్కడ ఇది ఓపెన్ చేస్తే అన్ని పేపర్స్ లేదు, కొన్ని పేపర్స్ మాత్రం, కొన్ని సబ్జెక్ట్, అది కూడా నేను మ్యాక్సిమం ఫిజిక్సే పెట్టి ఉన్నాను. వెబ్సైట్లో కొన్ని సబ్జెక్ట్ అంటే ఎడ్యుకేషన్ సంబంధించిన కొన్ని ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రీవియస్ పేపర్స్ ఉంది, ఇది క్లిక్ చేస్తే ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో మీకు ఈ కొన్ని పేపర్స్, నేనైతే గేట్ ఫిజిక్స్ మాత్రం పెట్టి ఉన్నాను, మ్యాక్సిమం మిగతా సబ్జెక్ట్ కూడా పెట్టే పాసిబుల్ ఉంటే నేను చెక్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ అనుకోండి, 2005 నుంచి 2024 దాకా మోడల్ పేపర్స్ ఉంది. ఇది క్లిక్ చేస్తే మీకు గూగుల్ డ్రైవ్ ఆప్షన్ వస్తుంది అన్నమాట. ఓకేనా, మీకు ఇక్కడ కావాల్సిన పేపరు ఏ పేపర్ కావాలో ఆ ఇయర్ది మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ గేట్ ఎగ్జామ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. వన్స్ మీరు క్వాలిఫై అయిపోతే మీరు ఎంటెక్ కానీ మిగతా రీసెర్చ్ ప్రోగ్రామ్లో ఈజీగా ఇండియాలో ఉండే టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్లో మీరు జాయిన్ అవ్వచ్చు, పిహెచ్డి చేయొచ్చు. దాంతోపాటు మీకు మంత్లీ మంత్లీ స్టైఫండ్ కూడా అదే సెంట్రల్ గవర్నమెంట్, మీరు చదవడానికి మీరు రీసెర్చ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ మీకు ఇచ్చే ఒక టైప్ ఆఫ్ శాలరీ కూడా చెప్పొచ్చు అన్నమాట. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు మనం డిస్కస్ చేసిన టాపిక్. 24వ తేదీ ఈవినింగ్ కానీ 25వ తేదీ మిగతా డీటెయిల్స్, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా అప్లై చేయాలా, మిగతా టాపిక్స్ అన్నీ స్టెప్ బై స్టెప్ ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఎవరైతే బీటెక్ 4th ఇయర్లో ఉన్నారో, లేకపోతే పీజీ అయిపోయిన ఎవరైనా ఉంటే, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, నెక్స్ట్ ఎంటెక్ కానీ రీసెర్చ్ చేయాలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి మన వీడియోస్ని, ఈ గేట్ 2025 సంబంధించిన డీటెయిల్స్ కూడా వాళ్ళకు షేర్ చేయండి. ఎందుకంటే కొంతమందికి తెలియకుండా ఉండొచ్చు, వన్స్ మీరు చెప్తే మీ వల్ల వాళ్ళు లైఫ్లో ముందు పోవడానికి ఒక చిన్న మోటివేట్ అన్నమాట. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.